దోస్తులు తమ్ముళ్ళు, పాషాబాయ్ గురించి నమ్మలేని నిజాలు ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నాం. కాలా పాషా అంటే ఎవరో కాదు మన కుర్చీ తాత, ఆ కుర్చీని మడత పెడితే అనే డైలాగ్తో కాకా ఫేమస్ అయిండు. బట్ ఇవాళ అన్న పరిస్థితి చూస్తే బస్టాండ్లో చాలా బాధగా అనిపించింది అన్న. అన్నకు మెయిన్ ముచ్చట ఏంటంటే ఇవాళ యాక్సిడెంట్ అయింది అన్నకు. అన్న ఎడదాకింది దెబ్బ? ఆల్రెడీ ఇప్పుడు అటే పోతున్నాం, హాస్పిటల్ పోయి అన్నని ట్రీట్మెంట్ చేయించేది ఉంది. సో దయచేసి దోస్తులు తమ్ముళ్ళు, కనబడేటి అన్ని నిజాలు కాదు, కనబడని అన్ని అబద్ధాలు కాదు. సో దయచేసి ఏదైనా సరే ప్రతి ఒక్క యూట్యూబ్ నా కొడుకులు అన్నను యూజ్ చేసుకొని మొత్తం ఇక రోడ్ మీద పెట్టారు చెత్త నా కొడుకులు. అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఈయన గురించి ఫోన్ చేస్తే నాకేమన్నాడు తెలుసా? డైరెక్టు అన్న వరంగల్లో ఉన్నాడని చెప్పిర్రు. అంటే ఇటువంటి ఫేక్ ముచ్చటి నమ్మకుర్రి. సో కాలపాష అన్న గురించి కొన్ని నిజాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అస్సలాం అలైకుం భాయ్. వాలైకుం సలాం. కైసే భాయ్? ఖైరియత్. క్యా హువా జో యాక్సిడెంట్ హువా ఫిర్ క్యా హై తుమారా? ఏ కవరేజ్ వచ్చి కెనటి కొండ సే మార్ కే భాగ్ గయి. ఆప్ జైసే లోగా బాజు కు బిఠా కే చాయ్ పిలా కే పానీ పిలాయ్. మగర్ ఏక్ హై మేరీ జిందగీ మే పహలీ బార్ యాక్సిడెంట్. ఔర్ తోడా ఘట్ రోనక్ వచ్చి జా ఘట్ మార్ లగే తో హాక్ కి జాత్ థీ. మేరీ గల్తీ థీ బస్ చీద్ ఆ జా రో. చక్కగా పోతున్నాను నేను రైట్కి, రైట్ లెఫ్ట్ సైడ్ లో చక్కగా పోతున్నా. అమ్మాయి వచ్చింది, గుద్దిది పారిపోయింది. అమ్మాయి ఆగల ఫస్ట్ టైం. ఒకటి బాగిరండి, మీరు ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తే ఆగండి సానుభూతితోటి. నిన్ను ఎవరు కొట్టరు కానీ పారిపోతే దొంగ అంటారు. ఇవాళ నా ప్రాణం పోతే అక్కడ జాగ్రత్తలేకైతే ఎమోషనల్ అవుతుండు. చూడురి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుద్ది పారిపోకురి. అన్న చెప్పే ముచ్చట ఏంటంటే ఆగండి, ఆగండి, ఆగి మీరు డబ్బులు 108కి ఫోన్ చేసి హాస్పిటల్ పంపండి అంతే. కానీ పారిపోతే మాత్రం దొంగలు. ఇవాళ నా కన్ను బాగు కొద్దిగా అయితే ఇగో ఏడవకన్నా. నువ్వు ఏడితే నాకే దుఃఖం వస్తుంది. కానీ అందరు వాడుకొని ఇచ్చిపెట్టారు అన్న నేను. అవును, చాలా మంది ఒక్కొక్క లక్షలు సంపాదించుకున్నారు యూట్యూబర్స్, కొన్ని లక్షలు సంపాదించారు. కానీ నీకేమేమి ఇస్తారు వాళ్ళు? ఎంత ఇస్తారు వచ్చినప్పుడల్లా? 1000, 2000 అంతే. అంతకు మించి వారు కానీ నేను కూడా వాళ్ళతో సిన్సియర్గా ఉంటా. రైట్, ఇది జెన్యున్ ముచ్చట. నాతో కూడా అదే ముచ్చట అయిపోయాడు. సిన్సియర్గా ఉంటా బాబాయ్, నీ దగ్గర ఉంటా డబ్బులు లేకపోతే అలా. కానీ నీకేం కావాలో చెప్పు, నేను మాట్లాడుతా అంటా. కానీ ఒక్కటి బాబాయ్, మానవత్వం ఉండాలి మనిషికి. మానవత్వం అనేది ఉండాలి. మానవత్వం లేని మనిషి బతుకుడే దండుగా, వాని బతికే దండుగా. నేను 10th పాస్ అయినాక మా నాన్న ఆయన కష్టాలు చేద్దాం మంచం మీద కొన్ని లక్షలు పెట్టి తెర పైసా పెట్టాలను. ఒక్కటే కొడుకుని ఇంటికి నలుగురక్కలు. చాలా బాధ అనిపిస్తుంది. నా లైఫే వేరుండే, నా లైఫే వేరుండే. నక్కోరోజీ ఖుష్నే హోతా అల్లా తాలా హై తుమారే సాత్ కైకు ఖాళీ పిలేసా కర్రే తుమ్ రోకే ఇత్తా భీ నక్కో సతావు భాయ్ కోన్ భీ రావు దే బాప్ బాప్ ఇది రహతా యాద్ రఖ లో తుమ్ బాప్ గే తో బాప్ నహీ దిఖతా ఐసా బాప్ తుమారా నామ్ కమాయా క్యా కి ఉంకు థోడా పీనే కి ఆదత్ హై వో హర్ కిసీ కి హర్ కొంపే మే రహతే సో హర్ ఘర్ మే రహతే సో మగర్ థోడా దేఖ్ కే సమ్జా కే ఇంకు ఇంకా క్యా హై కి ఇంకు దేఖ్నా మగర్ ఉంకా నే పైసా ఆ జా బప్పా బోల్ కే బులానా పైసే చలే ఆతే జా తూ కోన్ ఇజ్జత్ నికాల్ రా తూ బోల్ కే నే బోల్నా భయ్ ఆజ్ ఆగే ఉంకు బస్ స్టాండ్ మే దేఖే తక్ మేకు హాగే మే పానీ భర్యా భయ్ సునే పాషా భయ్ తీన్ బేటే ముగ్గురు కొడుకులు ఏక్ బచ్చి హీరా హై మేరీ బేటీ హీరా బేటే బా కో నీ దేఖే తో భీ మేరీ ఘర్వాలీ కో మేరీ బచ్చి దేఖ్తీ బా అందుకనే అంటారుగా ఆడిపిల్ల కాళ్ళు మొక్కలు అనేది. ఈయన చూసి, ఈయన మాటలు చూసి నేర్చుకోవాలి చాలా మంది. ముగ్గురు కొడుకులు వేస్ట్ కాదు, ఇక టార్చర్ పెడుతున్నారంట ఎవరో కూడా నాకు తెలియదు. తుమ్ కోనికి నయమాలం మగర్ ఐసా నకొరలో ఏ బద్వా ఖాళీనే అది బాప్కి బద్వా యాద్ రహో సాత్ దర్వాజా మేసే ఏక్ దర్వాజా హై బాప్ ఓ దర్వాజా నహీ ఖులతా అప్నే జన్నత్ కా రస్తా భీ నహీ హై ఔర్ ఏక్ బాత్ తుమ్ అచ్చా యాద్ రహో ఇంక బేటికి దగ్గర ఇలా బిడ్డను చూసి నేర్చుకోవాల్సిన ముచ్చట్లు ఉన్నాయి. ఇవాళ నా పాప గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ సీజ్ ద లాడ్ డాటర్ నా బిడ్డ నా దేవుడిచ్చిన స్నేహితురాలు. వాళ్ళ అమ్మను కంటికి పొల కాపాడుకుంటుంది. నేను ఆమె దగ్గర పోతా కానీ తినా
ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వచ్చినట్టు ఉన్నారు. అవును, ఇలా యాక్సిడెంట్ అయితే కూడా పోయి ఇంటికాడ చెప్పగానే ఇలా బిడ్డ ఊరికి వచ్చిందంట. ఎవరో చెప్పిండు మీలాంటి నకోరో నకోరో పాషాబాయ్ నకోరో కైకు ఖాళీ రోహిత కుజ్ఞాత దునియాకి బోల్తాయినా తమ్ దాల్కే కూసో బోల్కే ఆయనకు ఏదైతే అదా నీకు దెబ్బ తాకితే తక్కువ అదా నువ్వు లేవా. నేను తెలియ భయపడా, నా భార్యకు నా బిడ్డకే భయపడతా. దట్స్ ఇట్, ప్రపంచాన్ని ఎదిరిస్తా. సీఎం మాజీ కేసీఆర్ ఉన్నప్పుడే, సీఎంగా ఉన్నప్పుడే. అదద్దు, నువ్వు తిట్టకు ఎవరు, నేను గుళ్ళ చెప్పానా తిట్టకు. నువ్వు నువ్వు ఎందుకు తిడుతున్నావు ఎవరిని? నువ్వు ఇప్పుడు కూడా కేసీఆర్ అంటున్నావు. బాబాయ్ నాకు ఒక మాట నువ్వు బరాబర్ చెప్పు, నువ్వు కేసీఆర్ ని తిడుతున్నావు, రేవంత్ రెడ్డిని తిడుతున్నావు, ఎందుకే? మంచిది, అలా కార్యకర్తలు ఉంటారు, పార్టీలు ఉంటాయి. అయితే చెప్పేది నండి కాదు, ఇప్పుడు నువ్వు తిడుతున్నావు, ఎవరిలో ఒకళ్ళు తిక్క దెంగిన వాళ్ళు ఉంటారు. వచ్చి నేను ఇట్లా కార్లు వేసుకపోతే అసలే రోడ్ల మీద తిరగడం. నేను చెప్పేది నువ్వు, నీకు ఎంతమంది పిల్లలు? నలుగురు. ఏం చదువుతున్నారు? ఒకటి ఎయిత్, ఒకటి సిక్స్త్, ఒకటి ఫోర్త్, ఇటీనండి సెకండ్ క్లాస్. ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలు? అవును. ఎంటెక్ బీటెక్ చదివిన కొద్ది ఉద్యోగాలు వస్తలేవండి. ఉద్యోగాలు రాకపోతే అలా టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందిగా. ఇటీనండి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రి ఎంటెక్ బీటెక్ చదివిస్తున్నారు. అది గవర్నమెంట్లో చదివిస్తామని చెప్పాలి, లక్షలు ఎందుకు పెట్టాలి ప్రైవేట్లో? నేను చెప్పేదినండి, గవర్నమెంట్లో ఛాన్స్ ఉండదు. నువ్వు ఎంత చదివినావు ఫస్ట్? ఇంటర్ 81. 81 బ్యాచా? మీ జంట ద ఇంగ్లీష్ టాకింగ్ జంట ద ఆల్వేస్ షేక్ అండ్ షాక్. మంచి మంచి కలెక్టర్లు భయపడతారు నా ఇంగ్లీష్కు. అవును సార్. అగర్వాల్ తెలుసా? నువ్వు ఏడో ఫస్ట్ మంచిగా మాట్లాడుకోను. ఆగు. స్మిత అగర్వాల్ తెలుసా? ఆమె భర్త తెలుసా? తెలియదు. మా వరంగల్, నాది వరంగల్. ఓకే. ఆయన ఎస్పీగా వచ్చిండు భర్త, ఆమె కలెక్టర్గా వచ్చింది. ఓకే. ఒకరోజు రోడ్డు మీదకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటా పోతున్నా, అమ్మ వచ్చింది కలెక్టర్ అమ్మ, ఇట్లా పెద్ద మనిషి అన్నది, కూర్చో అన్నది. నేను ఎక్కా మా కార్ అన్నా, నాకు అర్హత లేదన్నా. నువ్వు కూర్చో తాత అని కూర్చున్నా పెట్టుకున్నది. నీ అంత సిన్సియర్ పర్ఫెక్ట్ మ్యాన్ ఎవ్వరు లేడు. నిజం నిజంగా మాట్లాడతావు. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఒప్పుకుంటా, నాకు ఈ రెండు ఆ సమాధానాలు చెప్పాలి. నువ్వు ఊకే కేసీఆర్ ఎందుకు తిడతావు, రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నావు? రేవంత్ రెడ్డిని ఇట్లా తిట్టావు, మధ్యలో తిట్టినావు, మళ్ళీ కాంగ్రెస్ కండ వేసుకుని కూడా తిట్టినావు. వీడియో ఉంది. నాది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ తిడతా? ఎందుకు తిడతా చెప్పినా కదా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇరా. ఇప్పుడే వాళ్ళకి వస్తున్నాయి ఉద్యోగాలు, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఇప్పుడే వాళ్ళకి వస్తున్నాయి ఉద్యోగాలు. ఇగో కిస్మత్ బాబాయ్. నేను అదే అంటున్నా, కిస్మత్ పార్టీలను నమ్ముకొని ఉండద్దు, కిస్మత్ని నమ్ముకొని ఉండాలి. ఇంకోటి చదవంగానే ఉద్యోగం రావాలని ఏంలా, సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకో. 5-10,000 ఖర్చు పెట్టి ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతా, నాకు 3,000 కాదు చాలు. కాంటా బాట్లు ఇంట్లోనే ఏ 2,000 చాలు, రోజు 1,000 రూపాయలు సంపాదిస్తా 2,000. చాలు ఆరాంసే జిందగీ బతుకుతాను. అయితే ఎందుకు అమ్మడం లేదంటే, ఎవడి కోసం సంపాదించాలా? సంపాదించి పెట్టి పెట్టి ఎవరి గురించి? పిల్లలే సాతీయకపాయ ఎట్లానే, మరి ఎవరికి పెట్టాలా? మనం తాగి రోడ్ల మీద తిరుగుడు బరాబరేనా? ఒకటి మెంటల్ అయ్యా. ఏం మెంటలు, నువ్వు ఎందుకు మెంటల్ ఉన్నావు? ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు నిన్ను పిచ్చోడని ఎవడంటాడు? ఒకటి బాగింది బాబాయ్, నా బిడ్డకు ఇద్దరు పాపలు, ఒక బాబు, అల్లుడు తెంకపోయిండు. ఓకే. తాగుబోతులు అంజే కొడుకు. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? డిసెంబర్ తాగుబోతులు అంజే కొడుకు నువ్వేం చేస్తున్నావు బాబాయ్? డిసెంబర్ 31కి ఎక్క పారిపోయిండు. నేను మీలాంటి వాళ్ళు 100, 200, 500, 1,000 రూపాయలు ఇస్తారు కదా, నా ఖర్చులకు 100, 200 పెట్టుకుంటా. మిగతా పైసలు నా భార్యకి ఇస్తా. ఓకే. నా భార్య నా బిడ్డకి ఇస్తుంది. ఓకే. ఒకటి బాబాయ్, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. ఎస్, 100%. ఐఎమ్ అగ్రీ విత్ యూ. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. ఇంటికి వెనక పలకరించే భార్య లేకపోతే నీ బతుకు ఆ బండే. గుర్తుపెట్టుకోరి ఆ బండ. నా భార్య పోగానే కాళ్ళు కడుక్కొని ఆయన అని నీళ్ళు ఇస్తుంది. నువ్వు ఇంత ఇట్లా చేసినా తాగినా చేసినా ఏమున్నా ఏమన్నది? నువ్వు ఎట్లన్నా పో, దీని తమాం కామీ బీరో, మగర్ రాత్రి ఘరకు ఆవు, సాయంత్రం ఇంటికి రా. నువ్వు తిను తినకపో, లేకపోతే నువ్వే తెచ్చుకో. ఆ అనుబంధం అట్లా ఉంది మీది సత్యదాకా? ఇగో నా జేబులో ఒక గులాబ్ గులాబ్ పువ్వు ఉంటుంది అయ్యా. ఇసొంటి భార్య దొరకు అదృష్టం ఈయనకు దొరికిన సొంటి భార్య. ఇగో ఏ కాకా చూడు, ఇగో భార్య ప్రేమ చూడురి, ఇట్లుంటుంది. ఇగో ఈ కాలంలో కొన్ని పైసలు వీకంగానే దివాలు తీయంగానే దెంకపోతురు. అటువంటి రూపాయి లేకుండా పట్టుకొని ఇంత ఇట్లున్నా కానీ ఇట్లా టార్చర్ ఏది ఉన్నా కానీ అనుభవించుకుంటుంది కదా నీతో. నా భార్య ఉంటుంది బాబాయ్, ఎందుకను ఆమె అమాయకురాలు.
పువ్వు జేబులో పెట్టుకుని తిరుగుతున్నా అంటే ఏంది నీది కథ కాక? ఇంటి బొంగనే ఇచ్చేస్తా, రోజు ఒక గులాబ్ పువ్వు. వాహ్ మాషాల్లా, క్యా జోడియో వస్తా లాయక్ ఉత్తి మొహబ్బత్ హై తుమారి పే అల్లా తాలా ఉదాలా తుమారి మొహబ్బత్. ఇంకో ముచ్చట, ఈ కుర్చీ అనే డైలాగ్ ఎందుకు వచ్చింది? చెప్పేది బాబాయ్ ఒకటి, నా మనసు గాలి వచ్చిన నాది లవ్ మ్యారేజ్, నాట్ ఇంటర్ క్యాస్ట్, సేమ్ క్యాస్ట్. నా భార్య 4 నెలల పెట్టినట్టు నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మని చూడడానికి ఇంటికి పోయింది. వాళ్ళ బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్, నేను వాళ్ళ ఇంటికి పోయినా. నేను ఇంటికి పోయే వరకు మా అమ్మ ఏడుస్తుంది, చావాజీ అన్న, అరే చలిగాయి బేటా అంటే రోతేగాయకు 2 గంటలమే లాతం అన్న. అప్పుడు బీర్లు తాగేది, ఒక బీర్ తాగినా ఒక బీర్ బొడ్లే పెట్టుకున్నా, 1/2 కిలో కారపొడి కొన్నా, 2 జేబులలో పోసుకున్నా, 1 బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు దౌడలలో పెట్టినా, డైరెక్ట్ ఇంటి పైన పోయి గేటు మీ పెద్ద బామ్మది గేటుకు బిల్డింగ్ కు గేటు పక్కన బెల్లు, బెల్లు ఎత్తే వరకు నా మరదలు వచ్చింది. అదే పైన బయట చేత రాజా అన్న మడత కుర్చీ తెచ్చింది బాబాయ్. ఆ ఉన్న బీరు ఓపెన్ చేసిన తాగుతా అంటే నా బామ్మర్ది ఇంట్లో పన్నాడు పెద్ద బామ్మర్ది, 3 బామ్మర్దులు గడ్డపర తీసుకొని వచ్చిండు బాబాయ్ సాలే అని. దీని తల్లి సిక్కదరగా ఆ కుర్చీ మీదకి వెళ్ళి కింద ఊకున్నా మడత పెట్టినా. ఇగో ఈ ఇది ఉందా, దీనికి ఇట్లా అంటేనే నొచ్చది దెంగిన ఆ కుర్చీ, ఆ మడత కుర్చీ మడత పెట్టి దెంగి ఛాతి మీద కాలు పెట్టినా. గరుకు అకేలా మంచిగుంటే మౌజు అవుతా, హెరాస్మెంట్ చేస్తే గుద్దల తోడుకతో కొడతా, మొసమర్రక దస్తున్నా కొడక. ఏమనుకున్నా బే పాషా కాలా పాషాణంగా నా భార్య బురికేసుకొని వచ్చింది చలభై గంగి అని. అంటే ఒకటి బాబాయ్, నా భార్య నాకన్నా ధైర్యవంతురాలు. కానీ నేను ఇంత టెన్షన్లో కూడా చూడు, ఒకళ్ళు మంచిగా పలకరించి మాట్లాడితే బాబాయ్ దెబ్బ తిన్నది కూడా మర్చిపోయాడు బాధ అంతా. అక్క ఇది కదా మన న్యాచురాలిటీ, ఇది జీవితం. పైసా ఉంటుంది పీక్తుంది బాబాయ్, కాల్ మైలాది అంతే. కానీ అక్క మైల ఇంకో ముచ్చట, నాకు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా నీకు వచ్చి ఇది ఎక్కడ నీ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పే ఫస్ట్. కృష్ణాకాంత్ పార్క్ కాడ 7 గంటల వరకు ఉంటా. ఈ కృష్ణాకాంత్ పార్క్ ఏరియాలో ఉంది, యూసుఫ్ బస్తి ఉందా? యూసుఫ్ బస్తి ఆడికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు, జస్ట్ 10 పర్లాంగులు ఉంటుంది అంతే. సో బాబా ఎక్కడ ఉంటారు, యూట్యూబర్లు కూడా ఎవరైనా ఇంటర్వ్యూ చేసేది ఉంటే అన్న నచ్చి డైరెక్ట్ కలువురి. అవునా కాదా? అవును, డైరెక్ట్ వచ్చి కలువురి. ఈయన చేతిలో ఏమైనా పెట్టురు, ఈయన లక్షల ఆశవర్తలేడు కుల్ల ఎత్తున. మీతో అయినంతా చేతిలో వచ్చి చిన్న యూట్యూబర్లు ఎవరైనా ఉంటే అన్నకి ఇట్లా నా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే మంచిగా మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే, నాకు బస్టాండ్లో పడుకొని ఉన్నప్పుడు బాధ అనిపించింది, నేను అటువంటి వీడియోలు పెట్టా. ఇంకోటి నీ వీడియో ఈ మధ్యలో వైరల్ అవుతుంది, నువ్వు ఆ పిల్లర్ కాడ నిలబడి ఇట్లా గల్లలు ఎగరేసుకుంటా పైసలు అడుగుతున్నావు, ఏంది ఒకటి బాబాయ్? అంటే మ్యూజిక్ పెట్టి రా, సాడ్ మ్యూజిక్ పెట్టి బాధ అనిపించింది నాకు. ఒకటి బాగింది, నాకు జస్ట్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ డ్రింక్, దట్ ఇస్ ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్. నాకు డబ్బులు లేవు అనుకో బాబాయ్ అంట, వచ్చే పోయేటోళ్ళను ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్ అంట ఇచ్చేస్తారు. ఓకే, నిరభ్యంతరంగా ఇచ్చేస్తారు. నీకు ఇయ్యారా ఏ తెలంగాణ కుర్చీ తాత ఆయను, ఇప్పుడైతే బాగా ఫేమ్ అయినావు. ఇచ్చేస్తారు అయితే పొద్దున ఒక 90, మధ్యాహ్నం 90, రాత్రి ఒక 90 తాగుతా. కానీ ఓవర్గా తాగి హెరాస్మెంట్ చేయా, ఎవరిని బాధ పెట్టా. నా భార్యకు అది ఒక్కటే నచ్చది. అప్పుడు ఇప్పుడు భార్య పిల్లలు కాకుండా వేరే టాపిక్ రాదా నీకు? అంటే ఈ ఉద్యోగాలు అత్తలేవు అది దాని మీద మాట్లాడినావుగా. ఒకటి బాగినండి బాబాయ్, ఇప్పుడు నీకు మహేష్ బాబు మోసం చేసిండు అన్నాడు, ఏంటిది అది పైసలు? ఇప్పుడు బాగినండి, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్. తమన్ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. 1 లక్ష ఇచ్చిండా? ఓకే, 1 లక్ష. ఓకే, అందులోకి వెళ్ళి 50,000 వైజాగ్ సత్య తీసుకున్నాడు. 50,000 తీసుకున్నాడా వైజాగ్ సత్య? చెక్కగాడు. ఎందుకట్లా? పోనీ బాబాయ్, వానికి బాగుంది పోయింది. మా తోడు 50,000 తీసుకున్నాడా? అయితే నా దగ్గర మొత్తం 4 లక్షలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇంకో 1 లక్ష అయితే బాలాజీ గారి వ్యాపారాలు ఉందా, ఆడ ఇల్లు కొంటా. ఓకే, వెళ్ళిపోతా. దట్స్ ఇట్ బాబాయ్, ఇక పోతా, ఏ మాట్లాడే ఓపికలా. నన్ను ఎక్కడ ఇసి పెడతారో ఇసి పెట్టండి, దండం పెడతా. ఎందుకట్లా ఇసి పెడతాం? ఇంటికాడ ఇసి పెడతాం నేను.
హాస్పిటల్ పోదామని చెప్పినా నీకు పోయి? నేను చెప్పేదేనండి, నా భార్య ఇంటికాడ ఎదురు చూస్తుంది అయ్యా, ఆమెకు తెలిసింది దెబ్బ తాకిందని, యాక్సిడెంట్ అయిందని. ఆ పిచ్చిది గాంధీజీ నా కురో పాషా భయ మహాత్మాలు చూడతామై నాయ్ బోల్తే వస్తు జాన్ ఖాళీ ఉప్పరికి బోల్తి మగర్ మై బోల్తే వస్తు జాన్ ఉస్కే సగ్గే భాయ్కు ఆప్ జై ఆపే ఉన్నది మరి హాతంసే మారుతో మీకు ఉప్పు నీ బోలి ఉప్పు 1990 మేరీ షాదీ హుయీ ఉప్పు నీ బోలి ఉత్తి మొహబ్బత్ హై తుమ్హారకు మై బోల్తే ఉస్కు జాన్ యార్ తారా బడా బేటా క్యా కామ్ కర్తా చా బేకార్ మేరీ చల్ మే ఫూల్ కి దుకాన్ దో బేటే సెంటరింగ్ కామ్ కర్తే ఓకే పడో బోల్తే నీ పడే బచ్చి పడి 10th పాస్ షీ ఇస్ అ గాడ్ గిఫ్ట్ టు ఫ్రెండ్ మై డాటర్ గాడ్ గిఫ్ట్ టు ఫ్రెండ్ మీ షీ ఇస్ ద నాట్ డాటర్ ఫ్రెండ్ వల్చే ఫ్రెండ్ నీ దినచర్య ఏంటిది? దినచర్య ఒకటే, పొద్దున 5 గంటలకు లేస్తా, ఇంట్లో ముఖం కడగా, నా సౌండ్కు పిల్లలు ఇస్తారని చెక్ పోస్ట్ కడకొస్తా, ముఖం కడుక్కొని ఛాయ్ తాగుతా రెండు, చోటు బాయ్ దగ్గర పోతా పాన్ షాప్ కాడికి, బాయ్ అనగానే సిగరెట్ ఇస్తాడు ఫ్రీగా, ఈ ఛాయ్ ఫ్రీ ఆ సిగరెట్ ఫ్రీ, 2 ఛాయ్లు తాగినాక ఆ సిగరెట్ తాగుతా, అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడికి వస్తా ఇప్పుడు ఫ్లైఓవర్ కాడికి మన ఎర్రగడ చౌరస్తా జేకే పాయింట్ ఆ పక్కన మందు దొరుకుతుంది 90 బీక్తా పొద్దుల పొద్దులే పొద్దుగానే బీక్తా 90 బీక్ వచ్చాడ ఊకొని ఒక సిగరెట్ తాగుతా 90 ఒకటేసారి తాగా 2 సార్లు తాగుతా ఒక సిగరెట్ తాగినాక మిగతా సగం తాగుతా కచ్చానా నీళ్లు కలుపుతా 100% ఆ తర్వాత అక్కడ నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కలుస్తారు అవుచిచ్చా అంటారు అహే పిఎం బా అంట తాగిన బిడ్డ అంట అంటే ఇంతకుముందు అట్లా వెళ్తుండేనా ఇప్పుడు ఈ పేరు వచ్చినాకనే పిలుచుకోండి మొదలైంది ఎప్పటికీ ఇంకోటి నా దగ్గర పైసలు ఉంటాయి వాళ్ళ తాగిస్తా వాళ్ళ దగ్గర ఉంటే నాకు తాగిస్తారు ఇది ఫ్రెండ్షిప్ బాబాయ్ నన్ను ఇంత మంచి నాకు తెలియదు ఒకటి బాగింది బాబాయ్ నువ్వు దిల్దారా పైసా శాశ్వతం కాదు ఇవాళ నీ దగ్గర రేపు నా దగ్గర ఎల్లుండి ఎవరి దగ్గరనో నాకు ఇంకోటి మన వరంగల్ డైలాగ్ కొట్టిన చూడు రౌడీ షీటర్ ఏరియా పక్క అని ఆ శివానగర్ ఒక్కసారి గట్టి ఆ డైలాగ్ నా గురించి మా శివానగర్ ఎటువంటిది అంటే సాయంత్రం ఏడైతే ఆటో రాడు బ్యాండ్ వాడు ఆగడు శివనగర్కి అమ్మాయిని ఇయ్యరు అమ్మాయిని చేసుకపోరు పక్క రౌడీ షీటర్ ఏరియా సాయంత్రం ఏడైతే ఇటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చింది అనుకో ఇట్లా పెడతారు ఉన్నాయి గుంజుకుంటారు నన్నే డైరెక్ట్ ఎవరినైనా నాకే పెట్టిండ్రో ఒకసారి ఏం చేసినావు మన్ను నేను ఏమల్లా నా దగ్గర టవల్ ఉండేది ఏం కావాలి రా అన్న ఈడ పెట్టిండు పైసలు ఇవ్వన్నారు నేను చేతులు పైకెత్తిన వాడి జేబులో చేయిపెట్టిండు ఆ టవల్ తీసి కళ్ళల్లో కొట్టిన నా కొడక నన్ను ఏమనుకున్నావు బి నేనే ఆట ఆడతా ఆట అనగానే సిపిఐ ప్రెసిడెంట్ మీ ఆ బిల్డింగ్ ముంగట్నే డి స్టోరీ వేరే ఉందిగా ఆచిచా ఆయన దిగిండు కిందికి అరే లంజ కొడుకులారా వాడే పెద్ద టైగర్ వాడికి డాగ్ అబ్బే అని ఇరుగా తీసిండు బో బాబాయ్ ఒకటి నా మంచితనం నాకు శాశ్వతం నేను ఎక్కడికి పోయినా నా భార్య పిల్లల సాక్షి చెప్తున్నా నా మంచితనమే నాకు కాపాడుతుంది నా కొడుకులో బలం కాదు మరి నిజంగానే అది నా ధైర్యం కూర్చున్న కాడికి మేము రాలే అన్నం పెట్టేందుకు వైజాగ్ సత్యాది ఏంది కాక చెప్పు జరా వాడు బేకార్ కాడు ఎందుకు ఒకటి బాగిను నిజం మాట్లాడు అబద్ధం మాట్లాడతాడు గచ్చిబౌలిలో పెద్ద హోటల్ ఉంది ఒకటేసారి 1000 మంది కూర్చొని తిని లేవచ్చు ఆ హోటల్ పోయినాం ఇద్దరం నేను వైజాగ్ సత్య నా భార్య కూడా వచ్చింది ముగ్గురం పోయినా నా భార్య దూరం కూర్చోబెట్టిన హోటల్ తిరగడానికే 1/2 గంట పట్టింది అయినాక అక్కడ 3 ఓనర్లు 3 అన్నదమ్ములు వాళ్ళు పెద్ద ఆయన ఎప్పుడు బయటికి రాడు నేను వచ్చిన అనగానే బయటకు వచ్చాడు తాత నన్ను దీవించు అంటే చల్లా బతుకున్నాయన అన్న ఆయన చెప్పిండు నాకు 5000 ఇవ్వండి అప్పుడు తెలిసింది నా వాల్యూ
5,000 నాకు జేబులో పెట్టిండు ఇద్దరు అన్నదమ్ములు. తర్వాత కారు కిరాయి ఇచ్చిండు, దీనికి 500 ఇవ్వండి అన్న వైజాగ్ సత్యకు 500 ఇచ్చిండు. అంటే నువ్వు నాతోని ఎంత సంపాదించినావు? ఏం మాట్లాడినావు కాక, పాయింట్ ఇది. ఒకటి బాగా ఆలోచించు బాబా, ఎప్పుడైనా అతను ఏమనేది అంటే వైజాగ్ సత్య నువ్వు బయట ఉండి నేను వస్తానా అనేది. ఏడిపోయినా నేను అమాయకంగా పోయి బయట నిలబడేది, వచ్చి 1,000-500 నాకు ఇచ్చేది అంతే. మన కేసు పెట్టిండు కదా, కేసు పెట్టిండు పెడతాడు, మా డబ్బులు అడితే కేసు పెట్టాడా? అట్లా నువ్వు కూడా ఏంటంటే ఇంటర్వ్యూలలో ఎవడెవడ చెప్పిన డిటద్దు ఉన్నది ఉన్నది చెప్పాలి. కానీ ఫ్రాంక్ గా మాట్లాడతా బాబాయ్, నేను నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్ గా మాట్లాడతా. అందువల్ల నేను అందరికీ శత్రువును. ఓకే, ఉప్పల్ వాళ్ళేంది? వాడు మంచోడు బాబాయ్, ఎవ్వరు చెప్పినా మంచోడు అంటారు అన్నది. ఒకటి బాగిను, వాడు పెద్ద పెద్ద సీట్లకు పోయి మాలిష్ చేస్తాడు పాపం. వాళ్ళు 1,500 ఏ మాలిష్ చేస్తాడు? ఒంటి మాలిష్ 1,500 తీసుకుంటాడు. ఫంక్షన్లో డ్యాన్ చేస్తాడు. ఈ వైజాగ్ సత్యాగాని లెక్కగా కాదు, ఉప్పరు వాళ్ళు అగ్గిపెట్టే బాచ్చా డేకర్లు అని చెడుకు. ఎందుకు? మొన్న కొట్టిండు ఎరికైనా ఇమ్రాన్ భాయ్, పరేషాన్ భాయ్ సార్, అడిపిల్లలు పండుకుంటే బాగా తాగిపోయి వాళ్ళ దుప్పట్లలో వచ్చి ఇవన్నీ కొరికిండు. అయ్యో, విజ్జుగోడు చానల్లా కాదు ఆ విజ్జుగోడు, కుక్కని కొట్టాడు, కొట్టిండు విజ్జుగోడు. అయితే స్వాతినాయుడు ఉందా? బేకారు. ఎందుకు? 200 రూపాయలు ఎక్కువ చెట్లకానే పంటది అది పొదలల్లా. 200? 200 కాదు. ఎందుకట్లా? వీళ్ళంతా పతివ్రతలు అంటారుగా వీళ్ళంతా, మరి వేరే యూట్యూబ్ ఛానల్లు. ఆఫర్ ఇచ్చింది దానికేమన్నా టెంప్టింగ్ ఆఫర్? దాని ఇక వద్దు బాబాయ్, ఎన్ని పురుగులున్నాయి ఆ కొంపల. ఈ వైజాగ్ సత్య మొగ చెక్క చెక్క పక్క పక్క. ఈ పరేషాన్ భాయ్ ఇమ్రాన్తో నీకేమైనా ఉందా? వీడియోలలో కనబడ్డావా? ఇగో ఒకటి బాబాయ్, ఇమ్రాన్ భాయ్ దేవుడు. ఎందుకు? కొంతమందికి ఎవరు అతని దగ్గరికి పోయినా వట్టిగా పంపడు, 1,000 రూపాయలు చేస్తే. ఓకే అన్న, నేహోతా ఎందుకు మంచోడు, ఎందుకు దేవుడు అయిండు నీకు? ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం నేను పోయినా నా కొడుకుతోటి, 2 నిమిషాలు బండి మీద తిప్పిండు, 50,000 ఇచ్చిండు. 23 లక్షల బండి అది. 23 లక్షల బండి మీద దింపిన నీకు కనబడుతున్నాయి, కానీ నువ్వు దాని మీద కనడని కనబడడం వల్ల దాని 1 మిలియన్ 2 మిలియన్ పోయింది. దాంతో 2 లక్షలు వచ్చినాయి తెలుసా నీకు? 3 లక్షలు కూడా రావచ్చు, 2-3 వీడియోలు కూర్చుండి నీతో. ఒకటి 2-3 లక్షలు కూర్చుండు, మరి అవి నీ కనవాడా? నేను చెప్పేది బాబాయ్, అతను ఎంత సంపాదించాడు అన్నది ముఖ్యం కాదు, నాకు విలువ ఇచ్చి 50,000 ఇచ్చిండా. కానీ నీ కష్టాన్ని ఎందుకు గుర్తిస్తలేవు? ఆయన కాదు వేరే యూట్యూబర్లు అయినా సరే నీ కష్టాన్ని నువ్వు ఎందుకు గుర్తిస్తలేవు? ఒకటి అందరూ మంచిగా 50,000 ఇచ్చిండా నీకు? 50. ఇంకా ఇంకేం చేసిండు? తర్వాత ఇంకోసారి పోయినా 1,000 ఇచ్చిండు. ఎందుకు? డైరెక్ట్ 50,000 నుంచి 1,000 రూపాయలు పడిపోయింది గ్రాఫ్ నీది. 50,000 కొడుకెత్తు కప్పిండు, మళ్ళీసారి అన్ఎక్స్పెక్టెడ్ గిట్నే పోయినా యాదికి వచ్చి 1,000 ఇచ్చిండు. 1,000 జేబులో పెట్టుకుని వరంగల్ పోయి. ఇప్పుడు నువ్వు ఇమ్రాన్ దగ్గర పోతా అన్నావుగా? రేపు పోతా. ఎందుకు? నమస్తే పెట్టడా? కాదు, ఎందుకు పోతానో నాకు చెప్పు. చెప్పినావు నాకు, ఎందుకు అవతల ఆడుతూ? ఇల్లు ఇస్తా అన్నాడు. ఇల్లు గిఫ్ట్ ఇస్తా అన్నాడా? పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఈ మాట గుర్తుపెట్టుకో, కాలా పాషా పైకి నువ్వు మాట ఇచ్చినావు, కుర్చీ తాతకి ఇల్లు కట్టిద్దా అని మాట ఇచ్చినావు అంట, రేపు నీ దగ్గరకు వస్తుండంట, రాకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళా పెడతా నీతో. ఓకే, ఆయన కట్టిస్తాడా? నువ్వు 50,000 ముచ్చట మాట్లాడినావు ఇచ్చిండని. ఇచ్చిండు. ఇల్లు కట్టేయకపోవాలి నీకు అప్పుడు చెప్తా. ఒకవేళ ఇల్లు కట్టించింది అనుకో, భయంచోద్ నేనే వస్తాడికి పో, నేనే వస్తా నీ ఇంటికాడికి పో ఓపెనింగ్ కి. ఓకే ఇస్తాడు బాబాయ్, చూద్దాం బాబాయ్. ఇగో నేను అట్లా అంటే లానే లంగాని అది మాట్లాడతలే, బట్ ఏంటంటే అట్లా జరుగుతున్నాయి సంఘటనలు. ఒక అమ్మాయికి అతను ఇల్లు కట్టించిండు, ఆ అమ్మాయి తాగుడుకు బానిసై చెడు పలు ప్రవర్తన ప్రవర్తించింది, అందువల్ల ఆ పాపకు ఇప్పుడు అతను చూడాడు. ఇల్లు గుంజుకున్నాడా? లా, కానీ ఏంటంటే లాక్కున్నాడా? లాక్కోల. ఆ అమ్మాయి తాగుడుకు బానిసై బేకార్ పనులు చేసింది, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఫస్ట్ తెలియదా? ఇగో ఒకటి బాబాయ్, ఆడిపిల్ల మనం ఏమంటావు? ఏమనరాదు, అంటే సమాజం మనలేదంతది. సమాజం మనల్నే ఉంచుద్ది కదా అంటున్నా మరి. ఆ పిల్లతో నీకేం సంబంధం రా అంటా. ఒకటి బాబాయ్, నా మనసు పవిత్రం, నా మాట ఖచ్చితంగా ఉంటుంది, నేను ఏది చేసినా కరెక్ట్గా చేస్తా, లేకపోతే పక్క. తాత ఇప్పుడు వైజాగ్ సత్య నీ మీద కేసు పెట్టిండు,
నువ్వు మళ్ళా బయటకు వచ్చినావు. బయట వచ్చినాక మళ్ళీ ఎట్లా కలిసిరు మీరు? ఎందుకు కలిసిరు? అల్లు అర్జున్ పిక్చర్ ఏమంటారు సినిమా రివ్యూ కాదండి, పుష్ప 2లోనే యాక్టింగ్ చేస్తున్నా. ఏంటిది పుష్ప 2 తగ్గేదేరా? అయితే డైరెక్ట్ అతనికి తెలిసింది. నేను కృష్ణకాంత్ పార్కాడు ఉన్నా, నమస్తే బాబాయ్ అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే, నీ దండం పెడతా నీతో నన్ను ఉంచుకో అన్నాడు. అంటే తోడు అంటే సరే తీ అన్న, దట్స్ ఇట్. ఇగో ఒకటి బాబాయ్, శత్రువు మిత్రువు కావచ్చు, మిత్రువు శత్రువు కావచ్చు, డబ్బు, నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతమా? మానవత్వం మనుషులు శాశ్వతం. నేను ఎవరిని నమ్మ బాబాయ్? మిమ్మల్ని కూడా నమ్మ ఈ టైంలో. నన్ను అసలుగా నమ్మద్దు నువ్వు, కానీ చెప్పేదేనండి, సొంత కొడుకే బేకార్ వెళ్తాడు, ఇంకా బయట వాళ్ళు ఎంత? నేను ఎవరిని నమ్మ? నా నీడని నమ్మ. మరి ఇప్పుడు నమ్మినావు, ఇప్పుడు కారులో కూర్చున్నావు, గప్పక్కని ఒక పంచాయతీకితే ఎట్లా నీ పరిస్థితి? ఒకటి బాగా ఎందుకు నమ్ముతున్నావు ఇట్లా అందరినీ గొర్రెలేక? ఒకటి బాగిను బాబాయ్, నువ్వు గింత హుషారు ముచ్చట్టు మాట్లాడతావు. ఒకటి బాగిను, ఓసారి ఓ కారు ఎక్కిన, అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంది, ఇట్నే కూర్చున్నా, ఇంజక్షన్ తీసింది, ఇది కూర్చి బెంగళూరు తీసుకుపోతా అంటే ప్రాంక్ చేసినట్టున్నారు. నువ్వు కూర్చి నన్ను తీసుకుపోయి ఏం చేసుకుంటావు? అది వాస్తవంగా దాన్ని ఏమంటారు, చేతులు కడుగుతారు చూడు. అది నేను ఒకటే అన్న, శానిటైజర్. బాబా పాప ఈ చెత్త దేనికి పనిచేయదు? వింటున్నా వింటున్నా, దేనికి పనిచేయదు ఈ చెత్త? ఇప్పుడు నాకు ఒకటే క్లారిటీ, నువ్వు నువ్వు ఇమ్రాన్ దేవుడు అని ఎందుకు అన్నావు? అవు బాబాయ్, ఎందుకన్నావు? చాలా మందికి సాయం చేసి. అరే చాలా మందికి నువ్వు చూసినావా? నీకు అందిన సాయం 50,000 అందింది. ఆ వీడియో మీద కాక ఒక 3 లక్షలు సంపాదించుకున్నాడు. పోనీ, ఇప్పుడు నీకు ఇల్లు కట్టిస్తా అంటున్నాడు. అవును, అది చూస్తా. నువ్వు అన్నా దేవుడు అన్న నోరుతోనే, మరి దేవుడు అంటావు మరి దయ్యం అంటావు? నువ్వు ఒకసారి నంబర్ ఏమి టైం ఎంత? 4 అవుతుంది. రేవంత్ రెడ్డి మిస్ బాబాయ్. ఎందుకు? టుడే అపాయింట్మెంట్ మీ డైరెక్ట్ సీఎం. ఇవన్నీ ఎందుకు మాట్లాడతాయి? పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది కాదు, నిజం. ఎట్లా బాబాయ్? నువ్వు ఏడా ఇది పచ్చి నిజం. మరి నువ్వు సీఎం అపాయింట్మెంట్ గురించి కూర్చున్నావు, ఇంకా బస్ స్టాండ్లో అనుకున్నావా? మరి ఏంది ఒకటి బాగిను బాబాయ్, నేను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటానో నాకే తెలియదు. నన్ను ఎవడన్నా హెరాస్మెంట్ చేసిండు అనుకో, నై చూడతా. నై చూడతే భయ్యి, డోర్ ఓపెన్ చేయి. ఎందుకు? ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు. చేయడు, పోని పోని, చేయడు, పోని పోని, ఆగు. చూడు, హలో గంగే, అరే గంగేజీ.